फ्री स्टडी मेटीरियल रेफरेंस बुक्स मरी समाचार स्टार इंडिया अकाडमी ऐप डाउनलोड डेली न्यूज पेपर्स मन स्टार इंडिया अकाडमी करंट अफेयर्स ग्रूप व्हाट्सएप नंबर की हाई चेप्पंडी अक्कड मिम्मल्नि ग्रूप ऐड जरुगुतोंदी। ह्यूमन स्केलेटल सिस्टम गुरिंचि मानवुनि अस्थि पंजर व्यवस्थ मनम लास्ट वीडियोलो कोन्नि अंशालु स्टडी चेसामु। ఈ రోజు ఎస్పెషల్లీ మానవునిలో ఉన్నటువంటి 206 బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి అక్కడ ఏమేం బోన్స్ ఉన్నాయో స్టడీ చేద్దాం। ప్రతి ఎగ్జామ్లో ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది, అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తాను, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి। దీన్ని చాలామంది మర్చిపోతున్నారు, దీనికి సంబంధించి ఎలా గుర్తుపెట్టుకోవాలో ఓల్డ్ చేంజ్ టెక్నిక్ అనేది చెప్తాను ఈ వీడియోలో, రైట్? సో మొదటిసారిగా మనకి క్రేనియల్ బోన్స్ అంటారు, పై నుంచి కిందకు వద్దాం, యాక్సిస్ కనుక ఆక్సియల్ స్కెలిటల్ సిస్టమ్ అంటారన్నమాట। పైనుంచి కిందకి, పైనుంచి కిందకి వస్తూ ఉన్నప్పుడు కపాలము అనేది కనిపిస్తూ ఉంటుంది, దీన్ని క్రేనియల్ బోన్స్ అంటారు। క్రేనియల్ బోన్స్లో జస్ట్ ఇది అవగాహన కొరకు చదువుతున్నాను, మనకి అడిగే ప్రశ్న మాత్రం ఎన్ని బోన్స్ ఉంటాయి అని చెప్పేసి అడుగుతాడు। డైరెక్ట్ క్వశ్చన్ మనకి 8 బోన్స్ ఉంటాయి, ఎథ్మాయిడ్, స్పీనాయిడ్, ఫ్రంటల్, పెరైటల్, టెంపోరల్, ఆక్సిపిటల్ అని చెప్పేసి ఉంటాయి। ఈ పెరైటల్ వచ్చరికి ఒక 2 ఉంటాయి, అంటే అటువైపున, టెంపోరల్ ఒకటి ఇంకోటి ఉంటుంది అటువైపున, సో ఇది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉంటుంది। ఇవి 2+1=4, 5 తీసుకుంటూ 5+3=8 సరిపోయినాయి, కపాలము 8। సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే కపాలము అన్నప్పుడు ఇలా రాస్తాం క, సో ఈ కాని కనుక తీసేసి ఇక్కడ ఉన్నదాన్ని ఇలా కలిపితే ఏమవుతుంది, 8 అవుతుంది కపాలము। సో మనకి పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మనం చెప్పుకున్నాం, పార్ట్లో మనకి 8వ పార్ట్ దేనికి సంబంధించింది అంటే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించింది అని చెప్పి చెప్పుకున్నాం, యూనియన్ టెరిటరీస్. దాన్ని మనం ఏం చేసుకుంటాము, కేంద్రపాలిత ప్రాంతాన్ని ఇలా కలిపితే ఏమవుతుంది, 8 అవుతుంటుంది। అంటే 8th పార్ట్ దేనికి సంబంధించింది, యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి। ఇలాగా ఒకటి చదువుతున్నప్పుడు మరొక సబ్జెక్టు గుర్తించుకుంటే ఎంతో ఉత్తమమైన పని, రైట్? నెక్స్ట్ వచ్చరికి ఫేస్ అంటారు, ముఖం, ముఖములో ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడుగుతాడు। ముఖములు వచ్చరికి 14 ఉంటాయి మొత్తానికి। దీన్ని తల అని కనుక మనం అర్థం చేసుకుంటా ఉంటే, తల హెడ్ అనుకుంటే, హెడ్లో మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 29 ఎముకలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి 29। ఒక్కొక్క దాన్ని కనుక తీసుకుంటా ఉంటే ఎస్పెషల్లీ ఫేస్ వరకు మనం తీసుకుంటాం 14 ఉన్నాయని చెప్పుకున్నాం। దీన్ని ఎలా రాసుకోవచ్చు 14ని, FOURTEN 14 14, ఎఫ్ అన్నప్పుడు ఫేస్ ఏ లెటర్తో రాస్తాము, ఎఫ్ఏస్, ఈ ఫేస్. ఇప్పుడు కామన్ లెటర్ ఏం కనిపిస్తుంది మనకి, ఎఫ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది, ఎఫ్ అంటే ఫేసు, ఎఫ్ అంటే 14, అట్లా గుర్తుపెట్టుకోండి, ఫేస్ 14 అంటే దీంట్లో మనం ఒకటి క్లారిటీ తీసుకోవాలి ఏంటయ్యా అంటే, సో మనకి తల అన్నప్పుడు క్రేనియల్ ఉంది, కపాలములు ఇక్కడే చెప్పేస్తాను, కపాలములు 8, కా అంటే 8, ఫేసులు అన్నీ 14, తర్వాత వచ్చరికి 4 ఉంటుంది, 4 కింద ఉంటుంది హయాయిడ్ బోన్ ఉంటుంది 1, తర్వాత చెవి ఉంటుంది, చెవి కింద ఇయర్, చెవిలో మనకి 3 ఉంటాయి అన్నమాట, 3+2 చెవులు ఉంటాయి కదా 6 వస్తాయి। అంటే ఈ మొత్తం కౌంట్ చేసుకుంటా ఉంటే క్రేనియం 8, క్రేనియం వచ్చరికి మనకి 8, ఫేస్లో 14, చెవిలో 1, 6, 4 కింద 1, మొత్తం మనకి తలలో 29 ఎముకలు వస్తూ ఉంటాయి, రైట్? మీరు తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే తలలో ఎన్ని వచ్చినాయంటే 29 ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫేస్ అన్న అంశాన్ని ఇప్పుడు క్రేనియం చెప్పేసుకున్నాము, ఇక్కడ వచ్చరికి కపాలము అన్నప్పుడు 8, ఫేస్ అన్నప్పుడు 14, ఫేస్ 14 అలా గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక నెక్స్ట్ ఉన్నచ్చరికి ఈ తలలో చెవిని కనుక తీసుకుంటా ఉంటే ఇయర్, ఇయర్లో మనకి 3 ఎముకలు ఉంటాయి, 1 సైడ్ 3 1 సైడ్ 3, మొత్తము 6 ఎముకలు వస్తూ ఉంటాయి। ఆ ఎముకలు వచ్చరికి మ్యాలియస్, ఇంకస్, స్టెఫిస్ అని చెప్పుకున్నాం, ఇవన్నీ వరుస క్రమంలో అమర్చండి అని చెప్పి చూడుతున్నాను, ఇయర్ డ్రమ్ అంటాము, దీనే మనకి ఏమంటారు కర్ణబేరి అంటారు, కర్ణబేర్ నుంచి మ్యాలియస్, ఇంకా స్టెఫీసు, ఎంఐఎస్ మిస్ అంటే మిస్ గారు అంటారు కదా ఆ టైప్ అనమాట, ఆ ఓడ ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు, ఫస్ట్ ఎం అంటే మ్యాలియస్, ఐ అంటే ఇంకా, ఎస్ అంటే స్టెఫీస్, మొత్తం 3 ఉంటాయి। దీంట్లో మానవుని శరీరంలోనే స్మాలెస్ట్ ఏంటి అన్నప్పుడు అతి చిన్న ఎముక ఎస్ అంటే స్టెఫీస్ అని చెప్పుకున్నాం, లార్జెస్ట్ వచ్చరికి మనకి ఫీమర్ బోన్ అని చెప్పేసి చెప్పుకున్నాం, తొడ ఎముక, ఇవన్నీ కూడా మనకి సెన్సరీ ఆర్గాన్స్ దగ్గర దీన్ని మనం స్టడీ చేస్తాం కూడా, రైట్? ఈ చెవిలో 6 ఉంటాయి అని గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చరికి హయాయిడ్ బోన్ అంటారు అన్నమాట, హయాయిడ్ బోన్ అంటారు, ఇది 4 క్రింద ఉంటుంది, కొంచెం మనకి జూమ్ చేసి కనుక చూస్తూ ఉంటే ఇలా ఉంటుంది, సో ఎగ్జాక్ట్గా మనకి 4 అనేది లోపల ఉంటుంది, మనకి 4 కింద ఇది కనిపిస్తూ ఉంటుంది।
ఉరిశిక్ష వేసినప్పుడు మనిషి చాలా త్వరగా చనిపోవడానికి కారణం ఏంటంటే హయాయిడ్ బోన్ అనేది బ్రేక్ అవుతూ ఉంటుంది, తద్వారా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఆగిపోతూ ఉంటుంది. ఉరిశిక్షలో మొదటిగా బ్రేక్ అయ్యే ఎముక ఏంటంటే హయాయిడ్ బోన్ అంటారు, ఇది ఒక సింగిల్ బోన్ అంటారు. ఇలాగ తలలో ఉన్నవి నాలుగు కింద చెవిలో ఫేసు కపాలం మొత్తం కలుపుకుంటే రక్తం వస్తూ ఉంటాయి. ఇది ఒక సింగిల్ బోన్గా మనం కన్సిడర్ చేస్తాము. మరొక సింగిల్ బోన్ ఏంటంటే మనకి స్టెర్నమ్ అంటారు అన్నమాట, రొమ్ము ఎముక అంటారు దీన్ని, రొమ్ము ఎముక స్టెర్నమ్ అంటారు. ఇది కూడా సింగిల్. ఇలా అడుగుతు అంటే మానవుని శరీరంలో సింగిల్గా ఉన్నటువంటి ఎముకలు ఏంటి, ఒక్కొక్కటి మాత్రమే సింగిల్. సో సింగిల్గా ఉన్నది వచ్చరికి హయాయిడ్ బోన్ ఒకటి, స్టెర్నమ్ ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. షోల్డర్ గడ్డిల్, భుజ వలయము లేదా ఉర్రో మేకాలు అంటారు. ఇలాంటి పదాలు ఇంకోటి ఉంటుంది, పెల్విక్ గడ్డిల్ అంటారు, అది ఎగ్జాక్ట్ కింద ఉంటుంది. అంటే మనకి స్టమక్ కింద మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ పైన భాగంలో మనకి ఇది కనిపిస్తూ ఉంటుంది. మీకు చివరిలో ఇంకొక ఇమేజ్ చూపిస్తాను, చివరిలో అదే మనకు ఉంటుంది అనమాట. దాన్ని కట్టి వలయం అంటారు, శ్రోణి మేకల అంటారు దాన్ని. ఇది షోల్డర్ గడ్డిలు, ఉరో మేకల, భుజ వలయము అంటారు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో రెండు రకాలైనటువంటి బోన్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి రెండు రకాలంటే క్లావికల్, తర్వాత స్క్యాపులా అంటారు. క్లావికల్ అనేది రెండు ఉంటాయి, అంటే ఒక జత్త ఉంటాయి అన్నమాట. సో ఇదొకటి ప్లస్ ఇదొకటి అంటే రెండు ఉంటాయి క్లావికల్, అంటే వన్ పెయిర్ అన్నమాట. వన్ పెయిర్ అన్నాడా టూ అన్నాడా చూసుకోవాలి. స్క్యాపులా అంటారన్నమాట, వెనకలో మనకి ఎముకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇటు పక్క ఒకటి ఉంటుంది, ఇటు పక్క ఒకటి ఉంటుంది, అంటే నాలుగు ఉంటాయి. షోల్డర్ గడ్డిల్స్ అనే మనకి నాలుగు ఉంటాయి. పెయిర్స్ అన్నప్పుడు టూ పెయిర్స్ అని కూడా ఇస్తాడు మనకి, టూ పెయిర్స్ ఉంటాయి. క్లావికల్ ఒకటి, స్కాపులా ఒకటి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఇది. నెక్స్ట్ అప్పర్ లిమ్స్, చేతులు అన్నమాట, అంటే పై భాగంలో ఉన్నటువంటి భాగాలే. సో అప్పర్ లిమ్స్ వచ్చరికి ఒక చేతికి ఎన్ని ఉంటాయి అంటే 30 ఉంటాయి, రెండు చేతులకి ఎన్ని ఉంటాయి అంటే 30, 30, 60 అనేది ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దీని మీద ఒక అప్లికేషన్ క్వశ్చన్ అడిగాడు, చివరిలో చెప్తాను మీకు. దీంట్లో ప్రధానంగా ఉన్నటువంటి బోన్స్ పేర్లు కనుక మనం తీసుకుంటా ఉంటే, ఒకటి హ్యూమరస్ అంటారన్నమాట. హ్యూమరస్ ఈ పెద్ద ఎముక అంటే భుజం దగ్గర నుంచి మణికట్టు వరకు ఉన్నదాన్ని హ్యూమరస్ అంటారు. తర్వాత వచ్చరికి అల్నా అంటారు, తర్వాత రేడియస్ అంటారు. ఈ రేడియస్ అనేది మనకి ఎలా కనిపిస్తూ ఉంది అని కనుక మనం తీసుకుంటా ఉంటే, మనము థమ్ ఫింగర్ ఉంటుంది కదా, థమ్ ఫింగర్, ఇలాగ థమ్ ఫింగర్ తీసుకుందాం. ఇలాగ మనకి ఉంటుంది, ఇది థమ్ ఫింగర్, ఇది థమ్, థమ్ ఫింగర్. ఈ థమ్ ఫింగర్ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఇలా ఉంటాయి, రెండు ఎముకలు ఉంటాయి. ఇలాగ ఒక ఎముక, పెద్ద ఎముక ఉంటుంది, చిన్న ఎముక ఉంటుంది. ఎగ్జాక్ట్గా థమ్ ఫింగర్ని ఇలాగ ఆనుకేని ఉన్నటువంటి బోన్ ఏమంటామంటే రేడియస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఇది రేడియస్, ఏదైతే రేడియస్ ఉందో ఇది రేడియస్. ఈ రేడియస్ అనేది మనకి థమ్ ఫింగర్ తోటి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇలాగ ఈ థమ్ ఫింగర్కి ఉన్న దాన్ని మనకి రేడియస్ అంటారు. దాని వెనక కింద మనం చేయి పట్టుకొని చూస్తే మనకు కనిపిస్తాడు దాన్ని అల్నా అంటారు. ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎల్లో బ్లూ కలర్లో రేడియస్, తర్వాత వచ్చరికి ఇట్లా ఇచ్చాడు. తర్వాత కార్పజల్స్, మెటాకార్పజల్స్, ప్యాలెంజెస్ అంటారు. ఇవి కార్పజల్స్ 8, మెటాకార్పజల్స్ 10, ప్యాలెంజెస్ అనేది 14. ఇది మనకు అంత అవసరం లేదు, మెడిసిన్ వాళ్ళకైతే ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. మనకి ఏదైనా చేయి దెబ్బ తగలగానే వాళ్ళు చెప్తూ ఉంటారు, కార్పజల్సా ఎక్కడ సార్, మెటాకార్పజల్సా, ప్యాలెంజెస్ అంటాడు, మనకి అర్థం కాదు. సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనం, రైట్. రేడియస్ అనేది ఎగ్జాక్ట్గా థమ్ ఫింగర్కి మన ఇట్లా థమ్ కనుక పట్టుకొని చూస్తే స్టిఫ్గా కరెక్ట్గా దానికి కనిపించేటువంటి బోనే మనకి రేడియస్ అంటారు. దాని కింద ఉన్న దాన్ని అల్నా అంటారు. క్వశ్చన్ చదువుతాడు ఏమడతా అంటే, హ్యూమరస్ బోను, తర్వాత వచ్చరికి రేడియస్, అల్నా అనేది ఎక్కడ ఉంటాయంటే అప్పర్ లిమ్స్, చేతులకు సంబంధించినవి. నెక్స్ట్ వచ్చరికి లోయర్ లిమ్స్, కాళ్ళకు సంబంధించి. సో తర్వాత వచ్చరికి ఫీమరు, తర్వాత టిబియా, ఫిబులా అంటాడనమాట. అదేమో రేడియస్, అల్నా, గుర్తుపెట్టుకోండి. రేడియస్, అల్నా అనే రేడియస్ అనేది థమ్ ఫింగర్ నుంచి అనమాట, రేడియస్ థమ్ ఫింగర్ ఆర్టీ అనమాట. తర్వాత వచ్చరికి రేడియస్, అల్నా ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది, టిబియా, ఫిబులా ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, టిబియా అనేది చాలా పెద్ద ఎముక అనమాట. మనకి చికెన్లో వింగ్స్ కనుక తీసుకుంటూ ఉంటే ఒక పెద్దది, దాన్ని సపోర్ట్ చేస్తే చిన్నది కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ వింగ్సే మనకి కాళ్ళు అనమాట ఎగిరాయి అనమాట. అక్కడ ఎగురుతూ ఉంటే ఇక్కడేమో నడుస్తూ ఉంటాం అంతే. టిబియా, ఫిబులా అంటారు. టిబియా అనేది పెద్దది, ఫిబులా అనేది చిన్నది అనమాట. రేడియస్, అల్నా, తర్వాత వచ్చరికి ఉంటుంది. తర్వాత ఫీమర్ అనేది, అక్కడ ఫీమర్ ఉంటుంది, ఇక్కడ కూడా ఫీమరే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత పటెల్లా అంటారు, మోకాల చిప్పలు పటెల్లా అంటారు అనమాట. ఇంకా మీరు తీసుకుంటూ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఇచ్చాడు ఇక్కడ. ఫీమరు, పటెల్లా, టిబియా, ఫిబులా, తర్వాత వచ్చరికి టర్సాల్స్, మెటాకార్పజల్స్, ప్యాలెంజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఇవి కూడా ఎన్ని ఉండి అంటే ఒక కాలుకి 30 ఉంటాయి, ఒక కాలుకి 30.
సరే మొత్తం కాళ్ళకు సంబంధించి 60 బోన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్రశ్న అడిగాడు ఏంటంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీలు అడిగిన ప్రశ్న ఇది. ఆ రోజు ఎగ్జామ్ నిరాశ అనమాట. అది అడిగిన ప్రశ్న ఏంటంటే, మనకి టోటల్ అప్పర్ లిమ్స్ లోయర్ లిమ్స్ అన్నాడు, కాళ్ళు ప్లస్ చేతులు, కాళ్ళు ప్లస్ చేతులు అనేవి మొత్తము శరీరములో మొత్తము శరీర ఎముకల్లో అనమాట, టోటల్ బాడీ బోన్స్ అనమాట, టోటల్ బోన్స్ మొత్తం ఎముకల్లో ఎంత పర్సంటేజ్లో ఉన్నాయని అడిగాడు అనమాట. ఇది ప్రశ్న. అంటే దీని ఆన్సర్ చేయాలంటే టోటల్ బోన్స్ ఏంటో మనకు తెలియాలి. టోటల్ బోన్స్ అన్నీ 206, కాళ్ళులో 60 ఉన్నాయి, చేతుల్లో సారీ కాళ్ళల్లో 30, తర్వాత ఇటు 30 అటు 30 అనమాట, 60 ఆర్ ప్లస్ 60 ఎంత వస్తుంది మనకి 120 వచ్చింది. 120 బై 1206 100 వేసుకుంటా ఉంటాం, దాదాపు మనకి అరౌండ్ అటు ఇటు రౌండ్ ఫిగర్ చేసుకుంటా ఉంటే 60% వరకు మనకు వస్తూ ఉన్నాయి. చూడండి, అంటే మనకి ఈ క్వశ్చన్ అడగాలని పెట్టాలని అడిగినప్పుడు ఇలాంటి ప్రశ్నలు అనేవి మనకి పడతా ఉంటాయి. సో ఇది మనం తీసుకోవాల్సిన పాయింట్. టోటల్గా మానవుని శరీరంలోని ఏ ఎలిమెంట్ అంటారన్నమాట, ఏ ఎలిమెంట్ అనేది ఎక్కువగా ఉంటుందంటే కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి సమాధుల దగ్గర కానీ లేకుంటే చనిపోయిన వ్యక్తుల్ని మనం కాల్చినప్పుడు మంటలు అనేది చాలా కాంతివంతంగా వస్తాయి అని చెప్పేసి అంటా ఉంటాయి. కారణం ఏంటంటే దాంట్లో పాస్పరస్ అనేది ఉంటుంది. పాస్పరస్ అనేది మనకి చాలా మంటని చాలా వేగంగా మండిస్తూ ఉంటుంది అనమాట. అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం సమాధుల్లో కాలుతున్నాయి, సమాధుల్లో మనకి పొగలు వస్తున్నాయి, మంటలు వస్తున్నాయి అంటారు. ఆ వేడికి ఈ పాస్పరస్లో ఎముకలు ఉన్నటువంటి పాస్పరస్ వల్ల మంటలు అనేవి వస్తూ ఉంటాయి. చేతబడి ఏదన్నా ఇంద్రజాలం చేసేటువంటి వాళ్ళు కూడా ఎముకల ద్వారా మంట తెప్పించి మనల్ని భయపిస్తూ ఉంటారు. చాలా అప్లికేషన్ క్వశ్చన్స్, డైలీ అబ్జర్వేషన్ ప్రశ్న్స్ పడుతు క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి. అభ్యర్థులు గమనించగలరామా? రైట్. తర్వాత వచ్చరికి బ్యాక్ బోన్ అంటారు, దీన్ని వెర్టిబ్రల్ కాలము లేకుంటే వెన్నెముక అంటారు. రాసుకోండి, బ్యాక్ బోన్, వెర్టిబ్రల్ కాలము, వెన్నెముక అంటారు. సో ఈ వెన్నెముకలు అనేవి మనకి ఎన్ని ఉంటాయని చెప్పి అడుగుతున్నాడు. 26 అనేవి మనకు ఉంటాయి అన్నమాట, 26. సర్వికల్ బోన్స్ అంటే మెడ సంబంధమైనటువంటి, థొరాసిక్ అంటే ఉరముకు సంబంధించింది, అంటే ఈ రీజన్ అనమాట. మనకి ఏదైతే లంగ్స్, స్టమక్ అనేది ఉంటుందంటే ఇది థొరాక్సిక్ రీజన్ అనమాట. మనము స్టార్టింగ్లో ఇవన్నీ మనం చెప్పుకున్నాం అనమాట. లంబార్ అంటే వెనక బోన్లు, నడ్డి నడ్డిరిగిందని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అదే అనమాట లంబార్ బోన్స్ అనమాట. ఆ తర్వాత వచ్చరికి సాక్రము కాక్సి అంటారనమాట, కాక్సిక్స్. ఇవి వచ్చరికి 5 ఉంటే యాక్చువల్గా ఫ్యూజ్ అయిపోయి దీన్ని ఒకటిగానే పరిగణిస్తాం, దీన్ని కూడా ఒకటిగానే పరిగణిస్తాం. ఇప్పుడు కౌంట్ చేద్దాం. 26లో సర్వికల్ 7, థొరాసిక్ 12, 12 7 19, 19 ఒక 5, 24 26. ఇది వెన్నెముక బోన్స్ అనమాట, 26 ఉంటాయి. ఇవి మనకు చూపించలేదు, ఇవన్నీ కూడా కట్టి వాళ్ళు ఏమని చెప్పి చెప్తూ ఉంటాడు. రిబ్స్ ప్రక్కటెముకలు లేదా పరుశుకాలు అంటారు వీటిని తచ్చ తెలుగులో. సో ఈ ప్రక్కటెముకలు మనకు బాగా తెలుసు రిబ్స్ గురించి. సో దీంట్లో ప్రధానంగా మనకి స్టెర్నం, ఆల్రెడీ దీన్ని స్టడీ చేసుకున్నాం, ఒక స్టెర్నం ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం, ఒక ఎముక ఉంటుందని చెప్పుకున్నాం. చిన్నపిల్లల్లో చరికి ఒక 33 ఉంటాయి, పెద్దవాళ్ళ చరికి ఒక 24 మాత్రమే ఉంటాయి, 24 మాత్రమే ఉంటాయి. రిబ్స్ వచ్చరికి ఎన్ని ఉంటాయంటే ప్రక్కటెముకలు 24 ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అయితే ఏమవుతాయి, ఇవన్నీ ఫ్యూజ్ అవుతూ ఉంటాయి, ఫ్యూజ్ అవుతూ ఉంటాయి. మనం చెప్పుకున్నాం చిన్నపిల్లల ఎముకలు ఎక్కువ ఉంటాయి, పెరిగేసరికి అవన్నీ కూడా కమింగ్ టుగెదర్ అని చెప్పేసి చెప్పుకున్నాం అనమాట, కలిసిపోతూ ఉంటాయి, గ్రో టుగెదర్ అని చెప్పుకున్నాం. రిబ్స్లో సీరియల్ నెంబర్తో సహా మనకి ఇచ్చాడు, 1, 2, 3, 4, 5 ఇట్లాగా 10 వస్తుంది, 11, 12 అంటారు. వీటిని ఫాల్స్ అంటారు అనమాట, ఫాల్స్ రిబ్స్ అని చెప్తారు. అంత ప్యూర్ సబ్జెక్ట్ వస్తుంది, అదంత అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి రిబ్స్లో ఇది మనకు ఒక కేజ్ అనమాట. ఈ రిబ్స్ ఏం చేస్తే మనకి లంగ్స్ని, హార్ట్ని ఇవన్నీ కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, రిబ్స్ ప్రక్కటెముకలు. కాబట్టి రిబ్ అనేది ఏంటిది ఇక్కడ అంటే కేజ్ అనమాట. అంటే దీన్ని ఏమంటారు మనకి కేజ్ అంటే ఏమంటారు మనకి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తున్నాను, అంతమించి ఏం లేదు. అంటే మనకి పంజరం అంటారు కదా, పంజరము, చిలుక అనేది పంజరములో ఉన్నది, కేజ్లో ఉన్నది అంటారు. చిలుక అనేది ఎన్ని గంటలు ఉంటుంది పంజరములో అంటే 24 గంటలు పంజరములో ఉంటుంది. సో పంజరం అన్న పదం ద్వారా అట్లా గుర్తుపెట్టు, 24 గంటలు ఎలా ఉంది ఇది కేజు, పంజరంలాగా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి చిలుకను అక్కడ పెట్టామనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఎందుకంటే ఒక కేజీ లాగా పంజరంలాగా ఉంది, 24 గంటల చిలుక అక్కడ ఉంటుంది. కాబట్టి కేజు పంజరము దట్ ఈస్ నథింగ్ బట్ రిబ్స్, 24 అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చరికి పెల్విక్ గడ్డిలు అంటారు, కటి వలయము. సో ఈ కటి వలయంలో వచ్చరికి మనకు 2 ఎముకలు ఉంటాయి. ఒకటి వచ్చరికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రెండోది రైట్ సైడ్ ఉంటుంది. సో ఇదనమాట, ఇక్కడ మనకి దీన్నే మనం ఏమంటామంటే హిప్ బోన్ అంటారు అనమాట, హిప్ బోన్ అంటారు. సో ఇది సాక్రము, కాక్సిల్ ఇవన్నీ కూడా మనం అక్కడే చెప్పుకున్నాము, ఏది బ్యాక్ బోన్ దగ్గర చెప్పుకున్నాం.
ఇక మిగిలిపోయినటువంటి దాన్ని ఈ రెండు అనమాట, రెండు ఉంటాయి. అంటే ఒక జత ఉంటాయి, ఒక జత అని కూడా ఇస్తాడాడు, ఒక జత అంటాడు, లేకుంటే రెండు ఎముకలు అంటారు, పెల్విక్ గడ్డులు అంటారు. ఇక్కడే మనకి యూటరస్ అనేది ఉంటుంది, ఇక్కడే మనకి బేబీ అనేది మనకి ఇంప్లాంట్ అవుతూ ఉంటుంది. ఎక్కువగా లేడీస్లో ఈ పెల్విక్ బోన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఫ్రంట్ సైజులో చూస్తున్నప్పుడు చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదన్నమాట. ఇది వచ్చరికి షోల్డర్ మనకు సంబంధించింది, బుధ సంబంధమైన అంశము. షోల్డర్లు గడ్డీలు అంటారు, ఇది వచ్చరికి పెల్విక్ గడ్డీలు అంటారు. చూడండి, ఇది వచ్చరికి షోల్డర్, ఇది పెల్విక్ అనమాట. ఇక్కడ వచ్చరికి ఒక పేరు ఉంటుంది, అంటే ఒక పేరు అంటే రెండు ముక్కలే ఉంటాయి, ఒక పేరు అంటే రెండు ముక్కలు మాత్రం ఉంటాయి. ఇదొకటి ప్లస్ ఇదొకటి, రెండు, వన్ ప్లస్ వన్ అనమాట, టూ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ వచ్చరికి ఇక్కడొకటి రెండు ఉంటాయి, ప్లస్ ఇదొకటి రెండు, మొత్తం నాలుగు ఉంటాయి. దీన్ని ఉరువు మేకలు అంటారు, దీన్ని శ్రోణి మేకలు అంటారు. సో పెల్విక్ గడ్డీలు అంటారు దీన్ని, ఇది వచ్చరికి షోల్డర్ గడ్డీలు అంటారు, భుజ వలయము కటి వలయం అంటారు. మీకు ఇది కూడా చూపించాను ఈజీ. ఇట్లాగా మనకి ఆన్సర్స్ అనేవి మనం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. టోటల్ హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్పుకున్నాం. బోన్స్ 206 ఉన్నాయా లేవు అనేది వచ్చినా లేదు కవర్ చేద్దాం, చెక్ చేద్దాం ఒకసారి. అంటే మనకి అప్పర్ లిమ్స్ లోయర్ లిమ్స్ అని చెప్పుకున్నాం. అప్పర్ లిమ్స్ అంటే చేతులు, లోయర్ లిమ్స్ అంటే కాళ్ళు అనుకున్నాం. చేతుల్లో ఒకదానికి 30 ఉంటాయి, రెండు చేతులు ఉంటాయి కాబట్టి 60 ఉన్నాయి. ఇట్లాగా సేమ్ లోయర్ లిమ్స్లో కూడా మనకి 60 ఉంటాయి, 120. తర్వాత బ్యాక్ బోన్లు వచ్చరికి 26 ఉన్నాయి, రిబ్స్ వచ్చరికి 24 ఉన్నాయి. ఈ మొత్తం కౌంట్ చేసుకుంటామని వస్తున్నప్పుడు మనం చూసుకుంటే ఎంత వస్తుందంటే 0, తర్వాత మొత్తం మనకి 17 వస్తూ ఉంటాయి. ఇది ఒకటి. తర్వాత వచ్చరికి మనకి హెడ్ అని తీసుకుందాం. హెడ్ అంటే తలలో 29 వస్తాయి, దీంట్లో క్రేనియల్ 8, కపాలం, ఫేస్లో 14, బోన్స్ ఇయర్లో వచ్చరికి మనకి ఒక 3, 3, 6, 4 కింద 1 అని చెప్పి చెప్పుకుని ఇట్లా 29 వస్తుంది. తర్వాత షోల్డర్కి చెప్పుకున్నప్పుడు భుజ వలయంలో 4 వస్తాయి. తర్వాత పెల్విక్ గడ్డీలు అని చెప్పుకున్నాం. పెల్విక్ గడ్డీలు మనకి కింద భాగంలో ఉంటాయి, ఒక రెండు ఎముకలు ఉంటాయి. తర్వాత స్టెర్నం ఒకటి ఉంటుంది. ఇది కనుక మనం తీసుకుంటే 9, 10, 16 36 అనేది వచ్చింది మనకి, 36 వచ్చింది. ఇప్పుడు మనం టోటల్గా చూద్దాం. 170కి 36 కనుక కలుపుతా ఉంటే ఇది 6, ఇది 10, 206 వచ్చినాయా లేవా? ఎస్, వచ్చాయి. సో ఇలాగ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా ఆన్సర్ చేసి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.